ఎనిమిదవ అంశం ఇస్తున్న వారు కందుకూరు వాస్తవ్యులు శ్రీ అలంకారం విజయ కుమార్. అలంకారం విజయ కుమార్ సభకు నమస్కారం. గదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇటువంటి అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించినటువంటి శ్రీ కృష్ణదేవరాయల వారు ఆనాడు మన తెలుగు కవితా వైభవాన్ని చక్కగా ఒక నాలుగు మాటల్లో చెప్పారు. అదే శ్రీకృష్ణదేవరాయల వారు ఈనాడు మన తెలుగుదేశానికి ఆ దివి నుంచి భూమికి దిగి వస్తే ఈనాడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి తెలుగు గురించి ఎలా అనుకుంటారో మీ మాటల్లో మీ స్వేచ్ఛా ఛందస్సులో చెప్పమని నా మనవి. నేటి తెలుగు భాష వైభవాన్ని చూసి శ్రీకృష్ణదేవరాయలు ఎలాగ ఎటువంటి అనుభూతిని పొందుతాడు? అది ఇవాళ తెలుగు యొక్క పరిస్థితిని చూస్తే నమస్సులు. అవధాని గారు, మగవాళ్ళ గురించి మగవాళ్ళకి అంత బాగా లోతు తెలియదు, అంతే కదా? మగవాళ్ళ గురించి మగవాళ్ళు తెలుసుకోలేరు, కానీ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు లోతుగా తెలుసుకోగలరు. ఓ భార్యాభర్త నీళ్ళలో కొట్టకపోతున్నారట, భర్త ఏమో పాపం నీళ్ళలో కొట్టకపోయాడు, భార్య మటుకు రెండు చేతులు పైకెత్తి పోతుందట. వెంటనే ఒక ఆయన రెండు చేతులు పట్టుకుని బయటికి తీశాడు. మనం ఎంత ధైర్యస్తురాలి అమ్మ, రెండు చేతులు పైకెత్తావు, నిన్ను కాపాడగలిగాను, మీ ఆయన మాత్రం కొట్టుకొని పోయాడు, ఏమిటమ్మా అంత ధైర్యం, నీకు కారణం ఏమిటమ్మా అంటే, ఏమిటా కారణం, రెండు చేతులు గోరింటాకు పెట్టుకున్నాను అన్నట. అది నా ధైర్యం అన్నట. ఆయన కూడా గోరింటాకు పెట్టుంటే ఆ మహాతల్లి, ఆయన కూడా బతికేవాడు. ప్రాణం కన్నా అలంకారం మిన్న, అది ఇప్పుడు అలంకారం వారికి పద్యం చెప్పబోతున్నాం. అలంకారం విజయ కుమార్ గారు, విజయ కుమార్ గారికి. కొనలు సాగెను సత్కవిత్వము, కొనలు సాగెను సత్కవిత్వము, కొనలు సాగెను సత్కవిత్వము, కోన సీమల దాటుచున్. కోనసీమ ఒకే పదం కాకుండా కొండా కోనల్లో కోన సీమ, రే రెండింటినీ కూడా. కొనలు సాగెను, కొనలు సాగెను సత్కవిత్వము, కోన సీమలు దాటుచున్. చాలా వచ్చింది. ఇది మత్త కోకిలిలాగే ఉంటుందండి. మత్త కోకిల మొదటి గురువును రెండు లఘువులు చేస్తే తరణం అంటారు దాన్ని. నడక మాత్రం అట్లాగే ఉంటుందన్నమాట. మత్తకో చంద్రశేఖర 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 రక్షమాం, మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల, కొనలు సాగనిది కొనలు సాగెను సత్కవిత్వము, కోన సీమలు దాటుచున్. ఇది మాత్రం ఇందా చెప్పినవన్నీ నేను మత్త కోకిల. అందులో మొదటి గురువు రెండు లఘువులుగా మారితే తరణం అనే వృత్తం అవుతుంది. ఇవి చాలా విచిత్రంగా ఉంటాయండి. శారదూలంలో మొదటి గురువు రెండు లఘువులైతే మత్యేహం అవుతుంది. ఉత్తరమాలలో మొదటి గురువు రెండు లఘువులైతే చంపకమాలైపోతుంది. ఎతి కూడా సరిగ్గా స్థానం అక్కడికి వచ్చేస్తుంది, ఆ విరుపు దగ్గరికి వస్తుంది. వెళ్ళ ఉంటాయి ఇవి. కొనలు సాగెను సత్కవిత్వము, కోన సీమను దాటుచున్, జనులు జీవిత భాగమంచును, జనులు జీవిత భాగమంచును, జనులు జీవిత భాగమంచును, శ్వాస మాట్కి తలంచగా, శ్వాస మాట్క, శ్వాస శ్వాస మాట్క, శ్వాస మాట్కి తలంపగా. ఈ మాట అనడానికి కారణం ఏమిటంటే, నిన్న గురుగారితో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారు అన్నారు, వాట్సప్ వచ్చిన తరువాత పద్య కవులు ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యం కలిగేటువంటి స్థాయిలో పద్య రచనలు చేస్తూ ఉన్న వాళ్ళ సంఖ్య ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పుడు బాగా పెరిగింది అనే విషయాన్ని వారు నిన్న అనుకోకుండా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి తెలుగు మనం ఏదో మృత భాష అయిపోతుందేమో అనే బెంగలో ఉంటున్నాం, కానీ వాస్తవానికి ఈరోజు చిరుతప్రాయంలో ఉన్నవాళ్ళు కూడా అవధాన రంగంలో రాణిస్తున్నారు. ఇంకా నిండా 16 ఏళ్ళు 17 ఏళ్ళు లేని వాళ్ళు కూడా అవధాన రంగంలో రాణిస్తున్నారు అంటే ఈ కవిత్వానికి కొనసాగింపు, ఆంధ్ర భాషా వైభవానికి ఇది కొనసాగింపుగా, ఇది ఒక శుభ సూచకంగా, శుభకృతు ఇచ్చిన ఈ శుభ సూచకం శోభకృతులో మరింత శోభాయమానంగా ఆంధ్ర భాష వెలుగొందుతుంది అని విశ్వసిస్తూ అందుకు వారికి చెప్పినటువంటి రెండో పద్యం, జనులు జీవన జనులు జీవిత భాగమంచును, శ్వాస మాట్కి తలంచగా.